ఒకప్పుడు బైక్ మార్కెట్ని షేక్ చేసి ఆల్మోస్ట్ థర్టీ టూ ఇయర్స్ సేల్ అయిన ఈ బజాజ్ చేతక్ ఇప్పుడు ఎందుకు మార్కెట్లో కనబడడం లేదు స్టార్టింగ్లో బజాజ్ కంపెనీ ఇండియన్ మార్కెట్ కి వెహికల్స్ ని ఇంపోర్ట్ చేసి అమ్మేది ఆ తర్వాత నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో బజాజ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ లైసెన్స్ తీసుకుని నైన్టీన్ సెవెంటీ టూలో బజాజ్ చేతక్ని లాంచ్ చేసింది అప్పట్లోనే ఈ బైక్ వన్ ఫార్టీ ఫైవ్ జీసీ టూ స్ట్రోక్ ఇంజన్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ కిలోమీటర్స్ మైలేజ్ వచ్చేది బజాజ్ కంపెనీ ఈ బైక్ని ఇండియన్ రోడ్స్కి ఇండియన్ ఫ్యామిలీ టేస్ట్ కి అండ్ ప్రైస్కి తగ్గట్టు లాంచ్ చేసింది అప్పట్లో ఈ బైక్ కి ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండేది దీని డిమాండ్ బేస్ చేసుకుని బజాజ్ కంపెనీ లాంచ్ చేసింది దీనికి కూడా మార్కెట్లో మంచి సక్సెస్ వచ్చింది అలా ఎటువంటి కాంపిటీషన్ లేని బజాజ్ చేతక్కి ఆ తర్వాత కస్టమర్స్ కి లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఫ్యూచర్స్ ఉన్న హోండా యాక్టివా అండ్ అదర్ ఆప్షన్స్ మార్కెట్లో దొరకడంతో మంది వాటికి షిఫ్ట్ అయ్యారు ఆ తర్వాత టూ థౌజండ్ టూలో చేతక్ ఫోర్ స్ట్రోక్ మోడల్ని లాంచ్ చేసినా అది పెద్ద సక్సెస్ రాలేదు టూ థౌజండ్ సిక్స్లో బజాజ్ కంపెనీ దీని ప్రొడక్షన్ స్టాప్ చేసింది ఇప్పుడు యూత్ ఈ బజాజ్ చేతక్ మీద ఉన్న క్రేజ్తో దీన్ని మాడిఫై చేసి వాడుతున్నారు ఇప్పుడు బజాజ్ కంపెనీ దీన్ని ఎలక్ట్రిక్ మోడల్తో రీ ఇంట్రడ్యూస్ చేసింది చేతక్ లవర్స్ అందరూ ఈ వీడియోను లైక్ చేసి నెక్స్ట్ వీడియో దేని మీద కావాలో కామెంట్ చేయండి